శ్రీమద్ భాగవతంలో 9వ స్కందంలో 4వ అధ్యాయం చిట్ట చివరి అంకంలో ఉన్నాము. అంబరీషుడు గురించి మనం వింటున్నాము. అంబరీషుడు ఏకాదశి వ్రతం పూర్తి చేసుకున్నారు, కేవలం జలాన్ని పానం చేయడం ద్వారా అని తెలుసుకున్నటువంటి దూర్వాసముని కోపాన్ని ప్రదర్శిస్తే, అంబరీషుడి మీదకి ఒక అసురుణ్ణి పంపించి ఆ అసురుడి ద్వారా అంబరీషుడిని చంపాలి అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది దూర్వాసముని. సో ఎప్పుడైతే అది జరిగిందో భగవంతుడు సుదర్శన చక్రాన్ని వదిలారు. సో సుదర్శన చక్రం ఆ అసురుని చంపేయడం జరిగింది. ఆ తర్వాత దూర్వాసుడి వెంట పడింది. సో దూర్వాసముని రక్షించుకోవడం కోసం తనను తాను సుమేరు పర్వతం లోపలకు కూడా వెళ్ళిపోయారు. అయినా కానీ తనను తాను రక్షించుకోలేకపోయారు. చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు, నేను భగవంతుని ఎదిరించలేను అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. ఇక శివుడి దగ్గరికి వెళ్తే శివుడు కూడా కేవలం భగవంతుడి యొక్క భగవంతుడు యొక్క మనస్సులో ఉన్నటువంటి ఒక ఆలోచన కారణంగానే, సంకల్పం కారణంగానే సమస్త సృష్టి కూడా నశించిపోతుంది. అలాంటి భగవంతుడి యొక్క ఆయుధానికి నేను ఎలా ఎదురు చెప్పను? కాబట్టి తెలివిగల వాళ్ళు ఎవరు కూడా భగవంతుడికి వ్యతిరేకంగా పోరాటం చేయరు, కాబట్టి నేను భగవంతుని వ్యతిరేకించను అని శివుడు కూడా చెప్పేశారు. సో నువ్వు వెళ్ళి విష్ణువుని అడుగు, విష్ణువే కాపాడతారు నిన్ను అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు, ఇక దూర్వాసముని విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువుకి ప్రార్థన చేశారు. సో భగవంతుడు ఏం చెప్తున్నారు అని అంటే, సమస్త లోకాలకి అధిపతినైనటువంటి నేను భక్తుల ఆధీనంలో ఉంటాను. నేను స్వతంత్రుడని కాదు, నా భక్తులు నన్ను ఆధీనంలో ఉంచుకుంటారు, నేను స్వతంత్రుడిని కాదు అని భక్తుల గురించి, భక్తుల యొక్క మహిమల గురించి కీర్తించడం మొదలుపెట్టారు భగవంతుడు. జనరల్గా మనము భగవంతుడిని చూడగానే భగవంతుడిని కీర్తించడానికి ఎంత తాపత్రయపడతామో, అలానే భగవంతుడు కూడా ఎప్పుడు భక్తుల్ని కీర్తిద్దామా, ఎప్పుడు శుద్ధ భక్తుల్ని కీర్తిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సో అవకాశం వస్తే భగవంతుడు కూడా వదిలిపెట్టడు. భగవంతుడు భారీ, ఇప్పుడు భగవంతుడు కీర్తించేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి భక్తుల గురించి కీర్తిస్తూ ఉన్నారు. సో నేను ఎక్కడా ఉండవు, భక్తుల యొక్క హృదయంలో మాత్రమే ఉంటాను, ఎందుకంటే భక్తులు మాత్రమే నన్ను బంధించగలరు, వేరే ఎవ్వరు కూడా నన్ను బంధించలేరు. సో ఈ విధంగా భక్తుల గురించి ఆయన చేసినటువంటి, భక్తుల యొక్క గొప్పతనం గురించి ఆయన కీర్తిస్తూ ఉన్నారు. భక్తులు సర్వస్వం నా కోసం వదులుకుంటారు, అలాంటి వాళ్ళని నేను ఎలా వదిలేను, అలాంటి వాళ్ళని నేను ఎలా రక్షించకుండా ఉన్నాను. భక్తులు వాళ్ళ భౌతికమైనటువంటి జీవితాన్ని, భౌతికమైనటువంటి ఆస్తులని, భౌతికమైనటువంటి బంధాలని అన్నింటినీ వదులుకుని నాకు శుద్ధ భక్తి చేస్తుంటే అలాంటి వ్యక్తుల్ని నేను ఎలా వదిలేస్తాను అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్పారు. కాబట్టి ఒకవేళ నేను ప్రసన్నుడు అవ్వాలి అని అంటే భక్తులకి సేవ చేయాలి. ఎవరైతే నా భక్తులకి సేవ చేస్తారో అలాంటి వాళ్ళ ఎడ మాత్రమే నేను ప్రసన్నం అవుతాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే భగవంతుడికి భక్తులం అవడం కంటే భక్తులకి భక్తులం అవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదే భక్తిలో ఉన్నటువంటి సీక్రెట్. ఎప్పుడైతే మనము దాసులకి దాసులం అవుతాము, దాసాను దాసులం అవుతామో, అప్పుడు మన ఎడ భగవంతుడు ప్రసన్నం అవుతారు. అదే సీక్రెట్. సో అదే విషయాన్ని స్వయంగా భగవంతుడే తెలియచేశాడు. సో నేను ఏ విధంగా అయితే భక్తుల యొక్క హృదయంలో ఉంటానో అదే విధంగా భక్తులు కూడా నా హృదయంలో ఉంటారు. అంటే ఇప్పుడు ఎక్కడ గురించి 66 కంప్లీట్ చేసుకున్నాం కదా. సో 67 ప్రభుజీ, ఇప్పుడు ఇంతవరకు మనము చూసాము, ఇక ఇప్పుడు 67 నుంచి మనము మిగిలినటువంటి శ్లోకాలు ఏమైతే భగవంతుడు కీర్తిస్తున్నారో భక్తుల గురించి అది కంటిన్యూ. రమేష్ ప్రభుజీ, 67వ శ్లోకం. మత్సేవయా ప్రతీతం తే సాలోక్యాధి సాలోక్యాధి చతుష్టయం. మత్సేవయా ప్రతీతం తే సాలోక్యాధి చతుష్టయం. నేచ్యంతి సేవయా పూర్ణా కుతో అన్యత్ కాల విప్లుతం. నేచ్ఛంతి సేవయా పూర్ణాః కుతోన్యాత్కల విప్లుతం. హరే కృష్ణ ప్రభుజీ దండుతున్నాం. హరే కృష్ణ దర్వాసినాడు ప్రభుజీ శ్రీమతి. నా ప్రేమ భక్తులు నెలకొని సదా సంతుష్టియుండు నా భక్తులు తాము చేసుడి సేవకు 4 విధములైన ముక్తులు. 1 సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సారిష్టి. సహజముగానే లభ్యమయ్యున్నను వాణియడ అనురుక్తులు కారు అయినచో నస్వర్మగు
సర్వలోక స్వర్గ సౌఖ్యముని గుర్చి వేరుగా చెప్పనేలా. భాష్యం శ్రీల ప్రభుపాద్, జయ శ్రీల ప్రభుపాద్. బిల్వమంగళ ఠాకూర్లు ముక్తి యొక్క విలువను ఇట్లు గణించి ఉండిరి. ముక్తి స్వయం ముకలితాంజలి సేవతాస్మాన్ ధర్మాత్ కామగతయః సమయ ప్రతీక్షాః. మనుజుడు శ్రీకృష్ణ భగవాను ఎడ సహజ భక్తిని పెంపొందించుకునేచో ముక్తి కాంత అతని ఎదుట సవర్థము ముకులిత హస్తమై నిలిచి ఉండును. అనగా భక్తుడు అదివరకే ముక్తుడై ఉండును. నానా విధములకు ముక్తులను అతడు కోరవలసిన అవసరం లేదు. కనుక విశుద్ధ భక్తుడు కోరకనే ముక్తిని సాధించగలడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇంకా గొప్పతనం చూడండి, ఇంకా ఏం చెప్తున్నారు. సో భగవంతుడు ఏం చెప్తున్నారు అని అంటే, భక్తులు ముక్తిని కూడా కోరరు. అంటే ముక్తుల్లో అనేక రకాలు ఉన్నాయి. సో సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి, సామీప్య ముక్తి, సార్ష్టి. సో ఇక్కడ నాలుగు రకాల ముక్తుల గురించి భగవంతుడు మాట్లాడుతున్నారు. అంటే యాక్చువల్గా సాలోక్య ముక్తి, ఇప్పుడు నాలుగు చెప్పిన వాటిలో సాలోక్య ముక్తి ఇంకా ఉత్తమం. ఇంకా సాలోక్య ముక్తి కంటే కూడా ఉత్తమమైనటువంటి ముక్తి ఏమిటి అని అంటే, విష్ణు పార్షదులు అవడం, కృష్ణ పార్షదులం అవడం. పార్షదులు అవడము అంటే సేవకులు అవడం, భగవంతుడికి సేవకులుగా అవడం. సో ఎవరైతే భగవంతుడికి సేవను పొందరో అలాంటి వ్యక్తి ముక్తిని పొందినా కానీ దాన్ని గొప్పగా భావించరు. అంటే మనం వెళ్ళి భగవంతుడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయంలో ఉన్నా కానీ ఆనందం ఉండదు, ఎప్పుడైతే భగవంతుడి సేవ దొరకదో అప్పుడు. కాబట్టి సాలోక్య ముక్తి కంటే కూడా ఉన్నతమైనటువంటి ముక్తి ఏమిటి అని అంటే, భగవంతుడికి సేవకులుగా విష్ణు పార్షదులుగా ఉండడం. సో ఇక్కడ సాయుధ్య ముక్తి గురించి అయితే దాన్ని ముక్తిగానే భావించరు. మరి ముక్తినే వాంఛించినటువంటి నా భక్తులు భౌతికమైన ఏం వాంఛిస్తారు ఇంకా? కాబట్టి భౌతికమైనటువంటివి ఎంత ఊరిస్తున్నా, ఎంత ఇంట్రెస్ట్ కలిగించేలా ఉన్నా కానీ వాటి మీద ఎలాంటి కోరికలు ఉండవు భక్తులకి. అలాంటి వాళ్ళకి స్వర్గలోకం కూడా వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే స్వర్గలోకానికి వెళ్తే నేను భగవంతుడి సేవ చేసుకోలేను, నరకలోకానికి వెళ్తే నేను సేవ చేసుకోగలను అని గనక భక్తుడికి తెలిస్తే నాకు స్వర్గం అవసరం లేదు, నాకు నరకమే కావాలి అని అంటారు. సో అలాంటి స్థితిలో ఉంటారు భక్తులు. అలాంటి భక్తులకి ముక్తి దేవత నేను ఎప్పుడు ముక్తి ఇవ్వాలా, ఎప్పుడు ముక్తి ఇవ్వాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ భక్తులు నాకు ముక్తి వద్దు, సేవ కావాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అది ఉత్తమ శ్రేణిలో ఉన్నటువంటి భక్తుల యొక్క లక్షణం. నెక్స్ట్ 68 మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభు. సాధవ హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం. మదన్యత్తేన జానంతి నాహం తేభ్యో మగ్నాగపి. మదన్యత్తేన జానంతి నాహం తేభ్యో మనాగపి. విశుద్ధ భక్తుడు సదా నా హృదయమునందు ఉండును, నేను సదా విశుద్ధ భక్తు హృదయమునందు ఉండును. నా భక్తులు తప్ప మరి వేరేదియు నెరగరు, నేను వారిని తప్ప మరి ఎవ్వరిని ఎరుగను. ప్రభుపాదుల వారి భాష్యము. దూర్వాసముని అంబరీషునకు శిక్షింపగోరిన కనుక భగవంతుని మనసును నొప్పింపగోరినట్లుగా భావింపవచ్చును. ఏలయనగా సాధువో హృదయం మహ్యం విశుద్ధ భక్తుడు సదా నా హృదయమునందే వసించును అని భగవానుడు పలికియుండును. భగవంతుడు మనోభావములు తండ్రి యొక్క భావనలను పోలి ఉండును. తన పిల్లవాడు బాధలో ఉన్నప్పుడు తండ్రి కూడా బాధపడును. కనుక భక్తుని ఎడ జరిగే అపరాధము అతి గంభీరమైనది. వైష్ణవుని ఎడ ఎట్టి అపరాధము అనర్చరాదని శ్రీ చైతన్య మహాప్రభువు గట్టిగా బోధించిరి. అటు అపరాధము మత్త గజముతో పోల్చబడినది. ఏలయనగా మత్త గజము ఉద్యానవనం ప్రవేశించినప్పుడు దానిని పూర్తిగా ధ్వంసము చేయును. కనుక విశుద్ధ భక్తిని ఎడ అపరాధము జరుగునట్లుగా మనుజుడు అత్యంత సావధానుడే వర్తించవలను. వాస్తవమునకు అంబరీషుని దోషం ఏమీనూ లేదు, ఏదో అల్పమైన విషయమునకే దూర్వాసముని అతనిని అనవసరంగా శిక్షింపగోరిను. భగవత్ ప్రీతర్జము అంబరీషుడు ఏకాదశి వ్రతము పారాయణం పూర్తి చేయగోరి కొంచెము జలము త్రాగెను. కాని దూర్వాసుడు గొప్ప యోగి అయినప్పటికీ ఏది ఏమిటి అనేది విషయము నెరగడు. విశుద్ధ భక్తునికి నామమాత్ర వేద పండితునికి భేదం ఇదియే. సదా భగవంతుని హృదయం నిలిచి ఉండే భక్తులు నేరుగా ఆ దేవదేవుని నుండియే ఉపదేశము బడయగలరు.
ఈ విషయము స్వయముగా శ్రీకృష్ణ భగవానుచే భగవద్గీత 10.11 యందు ధృవపరబడినది. తేషామేవాన్ కంపార్థ మహామజ్ఞానజం తమః నాశయమ్యాత్మ భావస్తో జ్ఞాన దీపేన భాస్వత. నేను వారి ఎడ ప్రత్యేకత కరుణ చూపుట కొరకు వారి హృదయమునందు వసించును. తేజోమయమగు జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితమగు అంధకారము నశింపజేయుదును. భగవంతుడు అనుమతించని దేదియును భక్తుడు చేయుడు. అందుకే వైష్ణవేరా క్రియాముద్ర విఘ్నేహన భజయ అని చెప్పబడినది. మహాపండితుడైనను అనుభవజ్ఞుడైనను వైష్ణవుని గతినిధిలో నిరగజాలుడు. కనుక విశుద్ధ భక్తిని ఎవ్వడను విమర్శించరాదు. వైష్ణవునకు తన కార్యమేమిటో చక్కగా తెలియను. సదా భగవానునిచే నిర్దేశమందుడి కారణమున అతడేది చేసినను చక్కగానే చేయును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో విశుద్ధ భక్తుడు నా హృదయంలో ఉంటారు, విశుద్ధ భక్తుడు హృదయంలో నేను ఉంటాను, కాబట్టి విశుద్ధ భక్తుడికి కలిగే సంతోషం నాకు కలిగినట్లే, విశుద్ధ భక్తుడికి గనక అపరాధం చేస్తే ఆ అపరాధం నా కోసం చేసినట్లే. ఎందుకంటే భగవంతుడు భక్తుల హృదయంలోనే ఉంటారు, కాబట్టి భక్తుల ఎడ జరిగినటువంటి అపరాధం భగవంతుడి ఎడ జరిగినటువంటి అపరాధంతో సమానం. సో అదే ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో భక్తుడు బాధపడితే భగవంతుడు బాధపడతారు, భక్తుడు సంతోషిస్తే భగవంతుడు సంతోషిస్తారు, భక్తుడు ఏడ అపరాధం చేస్తే భగవంతుడు ఏడ అపరాధం చేసినట్లు అవుతుంది. కాబట్టి చైతన్య మహాప్రభువు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఏమైనా చెయ్యండి కానీ వైష్ణవుల ఏడ అపరాధం చేయకండి. ఎందుకంటే వైష్ణవుల ఏడ అపరాధం చేసిన తర్వాత భక్తిలో పురోగమించడము అనేటువంటిది అసంభవం. ఇక మనం ఎన్ని సాధనలు చేసినా కానీ వైష్ణవుల ఏడ అపరాధం చేసిన తరువాత మనం భక్తులు పురోగమించలేము, భగవంతుడు ప్రసన్నం కాలేరు. కాబట్టి ఎందుకంటే విశుద్ధ భక్తుల యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము బాధ పెట్టినాం కాబట్టి. సో అది మనకి ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నటువంటి విషయం. సో వైష్ణవ అపరాధాన్ని మొత్త గజంతో పోల్చి మరీ చైతన్య మహాప్రభు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భగవంతుడు ప్రీత్యర్థం అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని బ్రేక్ చేయడము అనేటువంటిది యాక్చువల్గా చూస్తే దూర్వాసముని దృష్టిలో చేసినటువంటి అపరాధం కాదు, కానీ దూర్వాసముని విచక్షణ కోల్పోయారు. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని కోల్పోయారు. తనకున్నటువంటి సిద్ధులు, తనకున్నటువంటి జ్ఞానము బలంతో, తనకున్నటువంటి అహంకారంతో తను విశుద్ధ భక్తుడి ఎడ అపరాధం చేసేసాడు. సో ఇది అంటే మనము భక్తులకి సేవలు చేసేటువంటి స్థాయికి కనుక రాకపోతే భక్తుల యొక్క గొప్పతనం అనేటువంటిది మనకి తెలియదు. అందుకనే భగవంతుడు భక్తుల ఎడ ప్రత్యేక కరుణను కలిగి ఉంటారు అనేటువంటి విషయం కేవలం భక్తులకు మాత్రమే తెలుస్తుంది, కానీ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు. ఏదో జ్ఞానం సంపాదించాను నేను కానీ భక్తిలో పురోగమించలేదు అనుకునేటువంటి వాళ్ళకి అసలే తెలియదు. కాబట్టి సో ఎప్పుడైతే మనం భక్తులకి సేవ చేస్తామో, ఎప్పుడైతే మనం భక్తులుగా మారుతామో, అప్పుడు హృదయంలోకి భగవంతుడు ప్రతిష్ఠితమవుతారు, కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం తొలగిపోతుంది. కాబట్టి భక్తులకి సేవ చేసి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసుకొని అప్పుడు మనం భగవంతుడికి దగ్గర అవడము అనేటువంటిది భక్తిలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ 69వ శ్లోకం బిల్లవాణి మాత. ఉపాయం కథయిష్యామి తవ విప్రాశృణుష్వ తత్. ఉపాయం కథయిష్యామి తవ విప్రాశృణుష్వ తత్. అయం హ్యాత్మాభిచారస్తే యతస్తం యహిమాచిరం. అయం యాత్మాభిచారస్తే యతస్తం యహి మాచిరం. సాధుషు ప్రహితం తేజః ప్రహర్తుః కురుతే శివం. సాధుషు ప్రహితం తేజః ప్రహర్తుః కురుస్తే శివం అశివం. ఓ బ్రాహ్మణ, నీ రక్షణమునకై ఇప్పుడొక ఉపాయము చెప్పుచున్నాను, వినుము. అంబీరసుని ఎడ అపరాధం ఉనర్చి నీవు ఆత్మవైరత్వముగా వర్తించితివి. కనుక క్షణ క్షణమాలస్యము చేయక వెంటనే అతని కడుపు వెడలుము. నామ మాత్రమగు శక్తిని భక్తునిపై ప్రయోగించినప్పుడు నిక్కముగా అది ప్రయోగించిన వాణి పైననే ప్రభావమును చూపును. ఆ విధముగా కర్తకే హాని కలుగును, కానీ లక్ష్యమునకు కాదు. ప్రభుపాదుల వారి భాష్యం. ఎల్లప్పుడూ అభక్తుల యొక్క వైరమునకు శత్రుత్వమునకు వైష్ణవుడే వృక్షమై ఉండును. అభక్తుడు అతని తండ్రి అయినప్పటికీ ఇది యథార్థమై ఉండును. ఉదాహరణకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎడ వైరత్వ భావముతో నుండెను. క
కాని ఆ శత్రుత్వము హిరణ్యకశపునికే హాని కలిగించెను, కాని ప్రహ్లాదునికి కాదు. తన పుత్రుడగు ప్రహ్లాదునిపై హిరణ్యకశపుడు తీసుకొనిన ప్రతి యొక్క చర్యను భగవానుడు పరమ గంభీరముగా తీసుకొనెను. ఆ విధముగా హిరణ్యకశపుడు చివరకు ప్రహ్లాదుని వధించినంతలో దేవదేవుడు స్వయముగా ప్రత్యక్షమై ఆ దానవుని వధించెను. వైష్ణవునకు ఉనర్చేడి సేవ క్రమముగా ప్రోగుపడి భక్తుని గొప్ప నిధిగా మారును. అదే విధముగా భక్తుని ఎడ ఉనర్చేడి హానికరమగు కర్మలు చివరకు కర్త యొక్క పతనమునకు కూడా కారణమగును. కనుకనే గొప్ప బ్రాహ్మణుడు మహాయోగి అయిన దుర్వాసముని, ఎంతటి వాడే విశుద్ధ భక్తుడగు అంబీరసుని ఎడ ఉనర్చిన అపరాధము వలన అత్యంత ప్రమాదకరమగు పరిస్థితుల్లో చిక్కుకొనెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో ఇప్పటి వరకు భక్తుల్ని కీర్తించారు. సో అంబరీషుడు కూడా అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవాలి అని అంటే అంబరీషుడి దగ్గరికి వెళ్ళాలి నువ్వు. సో అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఆయన్నే క్షమాపణ కోరుకోవాలి. ఎందుకంటే ఏ భక్తుడు ఎడైతే మనం కోపంతో ప్రదర్శించేటువంటి శక్తి అయితే ఉంటుందో, ఆ శక్తిని ప్రదర్శించినటువంటి వ్యక్తికే నాశనం చేస్తుంది. సో కాబట్టి భక్తుల మీద ప్రదర్శన చేయకూడదు. మనం మామూలుగా చూస్తే జనరల్గా భక్తులని అభక్తులు నిందిస్తూ ఉంటారు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు కీర్తన చేయకు, లేకపోతే నువ్వు పూజ చేయకు, లేకపోతే మనం నగర సంకీర్తన చేస్తుంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటాం. సో నగర సంకీర్తన చేసేటప్పుడైతే చాలామంది మనల్ని ఎందుకు ఇక్కడ మీరు రోడ్డు మీద మృదంగం ప్లే చేస్తున్నారు, ఇక్కడ మా అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి కూడా అందరూ కూడా డిస్టర్బ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది చాలా చోట్ల ఇతర దేశాలలో అయితే భక్తులని కొట్టడం కూడా జరిగింది. సో ఇలాంటి కర్మలన్నీ చేసేటువంటిది ఎవరు అని అంటే అభక్తులే చేస్తారు. ఎప్పుడైతే అభక్తుడు భక్తుడు ఎడ అపరాధం చేస్తాడో, ఆ చేసినటువంటి కర్మ వలన భక్తుడికి నష్టం జరగదు, అభక్తుడికే నష్టం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే భక్తుడు అభక్తుడు మధ్య భౌతికమైనటువంటి బంధం ఉన్నా సరే అభక్తుడు ఎప్పుడూ కూడా భక్తుడికి నష్టాన్ని కలిగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఉదాహరణకి హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి కొడుకే, కానీ హిరణ్యకశిపుడు భక్తుడు కాదు, ప్రహ్లాదుడు భక్తుడు. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో కూడా వైరం ఉంది. అందుకని భక్తులకి అభక్తులకి మధ్య ఎప్పుడు కూడా వైరం ఉంటూనే ఉంటుంది. సో ఈ వైరము అనేటువంటిది ప్రహ్లాదుడికి హాని చేసిందా, హిరణ్యకశిపుడికి హాని చేసిందా? సో అభక్తుడు భక్తుడి మీద చూపించేటువంటి వైరం కారణంగా అభక్తుడికే నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు భగవంతుడు. కాబట్టి ఏ విధంగా అయితే ప్రహ్లాదుడికి హాని చేయాలి అని తలపెట్టినటువంటి హిరణ్యకశిపుణ్ణి వధించడానికి భగవంతుడే ఏ విధంగా రక్షించారో ప్రహ్లాదుణ్ణి, ఆ విధంగానే ఇప్పుడు అంబరీషుడు ఎడ చేస్తున్నటువంటి అపరాధం నుంచి కూడా అంబరీషుడిని రక్షించి దుర్వాసమునిని శిక్షించడం కోసం కూడా భగవంతుడు ఇప్పుడు సుదర్శన చక్రాన్ని పంపించారు. అంబరీషుడు గనక నిన్ను క్షమాపణ అంబరీషుడికి క్షమాపణ చెప్పి అంబరీషుడి ద్వారా నువ్వు క్షమింపబడకపోతే నిన్ను నేను కూడా రక్షించలేను అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్పేస్తున్నారు. నెక్స్ట్ 70వ శ్లోకం, లక్ష్మీ ఆత్మకూర్మద తపో విద్యాచ విప్రాణాం నిశ్రేయసకరే ఉభే, తపో విద్యాచ ప్రాణానాం నిశ్చేయకరసే ఉభే, తపో విద్యాచ విప్రాణాం నిశ్రేయసకరే ఉభే, తపో విద్యాయచ విప్రాణాం నిశ్చేయసకరే ఉభే, ఏయే మధుర్వినీతస్య కల్పేతే కర్తురన్యతాం, ఏయేవ దుర్వినీతస్య కల్పతే కర్తురన్యథః, బ్రాహ్మణునికి తపోవిద్యలు నిక్కముగా శ్రేయస్కరములు, కాని దుర్వినీతుడగు వ్యక్తిచే పొందబడినప్పుడు అవి అత్యంత ప్రమాదకరములవు. భాష్యము, మణి అత్యంత విలువైనదే, అయినను తాము పాము పడగపై ఉన్నప్పుడు ప్రమాదకరమైనదని చెప్పబడింది. అదే విధముగా లౌకికుడు నాస్తికుడు తపో విద్యలలో ఘన విజయమును సాధించినప్పుడు అది సంగమునకే ప్రమాదకరమగును. ఉదాహరణకు, నామ మాత్రమగు శాస్త్రజ్ఞులు సమస్త మానవాళికి ప్రమాదకరమైనట్టి అణ్వాయుధములను తయారు చేసిరి. కనుకనే మణినా భూషిత సత్ప సత్ప హిమసాన భయంకర అని చెప్పబడింది. పడగపై మణి ఉన్నట్టి సర్పము అట్టి మణి లేనట్టి సర్పముతో సమానముగా భయంకరమైనది.
దుర్వాసుని యోగ బల సంపన్నుడగు బ్రాహ్మణుడైనను సజ్జనుడు కానందున తమ శక్తినెట్టు ఉపయోగించవలెనో పెరుగుకుండెను. అందువలన అతడు అత్యంత ప్రమాదకరుడయ్యెను. యోగ బలము ఏదో స్వప్రయోజనమునకు వాడుకొనెడి ప్రమాదకర వ్యక్తుల పట్ల భగవానుడు ఎన్నడూను మొగ్గు చూపడు. అందువలన ప్రకృతి నియమాల అనుసారము అట్టి శక్తి దుర్వినియోగము చరమముగా సంగమునకు కాక అట్టి దుర్వినియోగమునకు బాధ్యుడైన వ్యక్తినే ప్రమాదకరమగును, వ్యక్తికే ప్రమాదకరమగును. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. సో జనరల్ గా చూస్తే బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అయితే జ్ఞానం ఉండాలి, కానీ ఆ జ్ఞానమే ప్రమాదకరం అవుకోకూడదు. ఎప్పుడు ఆ జ్ఞానం ప్రమాదకరం అవుతుంది అని అంటే, వాళ్ళకు ఉన్నటువంటి వేద జ్ఞానాన్ని వాళ్ళు స్వలాభం కోసం గనక వాడుకుంటే దాన్ని దుర్వినీతుడైనటువంటి వ్యక్తిగా పరిగణింపబడతారు. అలాంటి జ్ఞానము ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది. ఓకే, అది ప్రమాదకరమైనటువంటిది. సో మనకి పాము పాము నెత్తి మీద మణి ఉన్నా, పాము నెత్తి మీద మణి లేకపోయినా కానీ పాము ప్రమాదకరమే. అలానే ఒక జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు లేదు అంటే, ఒక జ్ఞానం అంటే జ్ఞానము అనేటువంటిది ఒక మణిలాగా చూపిస్తున్నారు ఇక్కడ. మణి అనేటువంటిది విలువైనదే, కానీ ఆ జ్ఞానము అనేటువంటి దాన్ని సరి అయినటువంటి వ్యక్తి చేతిలో లేకపోతే, అంటే స్వలాభం కోసం వాడుకునేటువంటి వ్యక్తి దగ్గర కనుక ఉన్నట్లయితే అది ప్రమాదకరమైనటువంటి అని చెప్తున్నారు. ఆ మణి పాము నెత్తి మీద ఉన్నంతసేపు మణిని ముట్టుకున్నా మణి వల్ల మనకు ప్రమాదం జరుగుతుంది. అదే ఆ మణి పాము నెత్తి మీద లేనప్పుడు, సర్పము శిరస్సు మీద లేనప్పుడు మనకు అది ప్రమాదం కాదు. అంటే సర్పం ఎప్పుడు కూడా పుసుకొడుతూనే ఉంటుంది, సర్పం ఎప్పుడు కూడా అవతల వాళ్ళని కాటువేయాలనే చూస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తి చేతిలో, అంటే దుర్వినీతజ్ఞుడు అంటే జ్ఞానాన్ని తను ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయం తెలియని వ్యక్తి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటిది. ఇప్పుడు దూర్వాసముని దగ్గర ఉన్నటువంటి శక్తి, దూర్వాసముని దగ్గర ఉన్నటువంటి జ్ఞానము అనేటువంటిది అలాంటి జ్ఞానంగా పోలుస్తున్నారు ఇక్కడ. కాబట్టి ప్రకృతి నియమానుసారం ఒకవేళ జ్ఞానాన్ని కనుక అలానే దుర్వినియోగం చేస్తే వాళ్ళు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు వైష్ణవుడికి తనకు ఉన్నటువంటి జ్ఞాన బలంతో ఒక వైష్ణవుడికి అపరాధం చేసేసాడు, కాబట్టి ఇప్పుడు దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది తను చేసినటువంటి తప్పుకి. సో నెక్స్ట్ 71వ శ్లోకం శేషరత్నం మాట. హరే కృష్ణ. బ్రహ్మంస్తద్గచ్చ భద్రం తే నాభాగతనయం నృపం. బ్రహ్మస్తద్గచ్చ గచ్చ భద్రం తే నాభాగవతనయం నృపం. క్షమాపయామహాభాగం తతశాంతిర్భవిష్యతి. క్షమాపయమహాభాగం తతః శాంతిరభవిష్యతి. బ్రాహ్మణోత్తమ, కనుక నీవు శీఘ్రమే నా భాగవస్తుడగు అంబరీషుని చెంతకు వెడలము, నీకు శుభముగుగాక. ఆ మహాభాగుని నభాగసుతుడు అంబరీషుని చెంతకు వెడలము, నీకు శుభముగుగాక. ఆ మహాభాగుని ప్రసన్నను చేసుకునుచో నీకు శాంతి కలుగగలదు. భాష్యము. ఈ సందర్భమునందు మద్యమును గరుడ పురాణమునందు ఇట్లు ఉదాహరించరి. బ్రహ్మాధిపతి కోట్య సాద్ అంశో నైవాంబరిషికే నైవ సస్య చక్రస్యాసి అదాపి హరిరీశ్వర తత్కాలికే కోపచేయిత్వాతో తేసాం యేస సదిరాటు. బ్రహ్మాదయచ్చ తత్కిత్యం వజ్యం వ్యంజయమానురంతమాం మోహనాయ చ దైత్యానాం బ్రహ్మదేవిందనాయ చ అన్యార్థం చ స్వయం విష్ణు బ్రహ్మాద్రచ్చ నిరాశః నిరాశిః మానుషే సుత్తముత్యచ్చ తేసాం భక్తాదిభుర్కునైః బ్రహ్మర్విష్ణే దీనత్వం జ్ఞాననాయ చ కేవలం. దూర్వాసచ్చే స్వయం రుద్ర సదాప్యాయనయా ముక్తవాన్ తస్యాస్య నుగ్రహార్థాయ దర్పణాసార్థమేవ చ. ఈ అంబరీష దూర్వాస చరితము నుండి నేర్చుకునవలసిన విషయం ఏమనగా, బ్రహ్మ రుద్రాదులతో పాటు దేవతలందరూ విష్ణు ఆధీనములో ఉన్నట్టి వారే. కనుక వైష్ణవునీయడం
అపరాధమునర్చినప్పుడు ఆ అపరాధి దేవాదిదేవుడు విష్ణువుచే శిక్షింపబడును. అట్టి వ్యక్తిని బ్రహ్మ రుద్రులైనను కాపాడజాలరు. శ్రీమద్ భాగవతమునందలి అంబరీషుని యొక్క దుర్వాసముని అపరాధమునర్చుట అను నవమ స్కందములోని 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత స్వాస్యము సమాప్తము. హరే కృష్ణ గురుజీ. ఓకే, సో సో చివరికి ఏం చెప్తున్నారు భగవంతుడు అని అంటే, సో నువ్వు నాభాగుని సుతుడు అయినటువంటి నాభాగుడు అనేటువంటి నాభాగుడు యాక్చువల్గా అంబరీషుడి తండ్రి కదా, అందుకనే అంబరీషుడిని నాభాగుని యొక్క సుతుడు అని చెప్తున్నారు. సో నాభాగుని సుతుడు అయినటువంటి అంబరీషుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని క్షమించమని కోరుకో, అప్పుడే నీకు శుభం జరుగుతుంది, శాంతి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో కాబట్టి వైష్ణవుని యడ చేసినటువంటి అపరాధం ఎప్పుడైనా సరే ప్రమాదకరం. వైష్ణవుని యడ చేసినటువంటి అపరాధం వల్ల భగవంతుడితోటి శిక్షింపబడతాం, బ్రహ్మరుద్రులైనా సరే కాపాడలేరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు దూర్వాసముని బ్రహ్మరుద్రుడు కూడా కాపాడలేదు, కాబట్టి వైష్ణవ అపరాధం నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు క్షమాపణ కోరుకోవడానికి దూర్వాసముని మరి అంబరీషుడి దగ్గరికి వస్తారు. సో మరి అంబరీషుడు ఏం చేస్తారు, దూర్వాసమునికి ప్రాణభిక్ష ఎలా పెడతారు అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ అధ్యాయం 5వ అధ్యాయంలో చూద్దాం. రామకృష్ణ ప్రభుకి సంబంధించి చదవండి. దుర్వాసమునికి ప్రాణభిక్ష. భక్త అంబరీషుడు సుదర్శన చక్రమును స్తుతించుట, ఆ చక్రము దుర్వాసముని ఎడ కృప చూపుట అనే విషయములను ఈ అధ్యాయం మనము కాంచవచ్చును. విష్ణు భగవాని ఆజ్ఞపై దుర్వాసముని వెంటనే అంబరీషుని చెందకేగి అతని పాదపద్మముల పైన పడెను. సహజముగా అతి వినమ్రుడు ఆ రాజు తన పాదముల చెంద దుర్వాసుడు మ్రోకరియుటచే మిగులు లజ్జితుడై ఆ ముని ప్రాణ రక్షణార్థము సుదర్శన చక్రమును స్తుతించెను. ఇంతకు ఈ సుదర్శన చక్రమేమిటి? ఏ వీక్షణము చే భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించినో అదియే సుదర్శన చక్రము. నా ఐక్షిత అసృజత అన్నది వేదవాకు. సృష్టి మూలము భగవత్ప్రియమైన సుదర్శన చక్రమునకు వేద కులది ఆకులు కలవు. సుదర్శన చక్రము సర్వాస్త్ర శక్తి వినాశకము, అంధకార వినాశకము, భక్తి తేజో ప్రదర్శకము, ధర్మ సంస్థాపన సాధనము, అధర్మ నిర్మూలనము అయి ఉన్నది. దాని కరుణ లేనిదే విశ్వ పోషణము జరగదు. అందువలనే భగవానుడు దానిని ఉపయోగించను. కృపజూపమని అంబరీషుడు సుదర్శన చక్రమును ఈ విధంగా ప్రార్థించినప్పుడు సంతృష్టి చెందినదై అది దుర్వాసుని ఎంపిక దుర్వాసుని చంపగా విడిచిపెట్టాను. ఆ విధంగా దుర్వాసుడు సుదర్శన చక్రం యొక్క కరుణను బడిసిన వాడయ్యాను. వైష్ణవుడు సాధారణ వ్యక్తి అని తుచ్చమైన ఆలోచనను వైష్ణవ జాతి బుద్ధి ఆ ముని అంతటా దించాను. అంబరీషుడు క్షత్రియుడు, దుర్వాసుడు అతని బ్రాహ్మణుల కన్నను అల్పుడని భావించి బ్రాహ్మణ తేజమును అతనిపై ప్రయోగింపకూరను. వైష్ణవులను కించపరిచేటి వైష్ణవులను కించపరిచేటి తొండరి ఆలోచనలను విడిచిపెట్టవలనని ఈ సంఘటనను బట్టి ఎల్లరూ తెలుసుకునవలసి ఉన్నది. ఈ సంఘటన తర్వాత అంబరీషుడు దుర్వాసమునికి భోజనమిది తాను కూడా ప్రసాదమును తీసుకునేను. అతడు సంవత్సర కాలము ఏది విజయపక అదే స్థానమున నిలిచి ఉండేను. పిమ్మట అతడు పుత్రులకు సంపత్తిని పంచి ఇచ్చి భగవద్ధామమును చేయుటకు మానస సరోవర ప్రాంతమునకు వెళ్ళాను. ఓకే, సో దూర్వాసముని క్షమించమని అంబరీషుడిని అడిగితే అంబరీషుడు సుదర్శన చక్రంకి ప్రార్థన చేస్తే సుదర్శన చక్రం అంబరీషుడిని చంపకుండా వదిలేయడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా కూడా 1 సంవత్సర కాలం పాటు జరిగింది. దూర్వాసముని ఈ యొక్క సుదర్శన చక్రం వెంటాడడం, ఆయన ముల్లోకాలు తిరగడం, తిరిగి అంబరీషుడి దగ్గరికి రావడం, అంబరీషుడు ప్రార్థన చేస్తే దూర్వాసముని క్షమించి సుదర్శన చక్రం వదిలిపెట్టడం, ఇదంతా కూడా 1 సంవత్సర కాలం జరిగింది. ఈ 1 సంవత్సరం పాటు అంబరీషుడు ఏమీ తినలేదు.
ఎందుకంటే దూర్వాసుడు మళ్ళీ తిరిగి రావాలి, దూర్వాసుడికి ఆతిథ్యం ఇవ్వాలి, దూర్వాసుడికి భోజనం పెట్టాలి, ఆ తర్వాతే తను భోజనం తినాలి. ఇది ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆలోచన విధానం. సో సో ఆ తరువాత ఏం చేశారు అని అంటే, ఆయన ఇంకా వానప్రస్థం తీసేసుకున్నారు. ఆ తర్వాత భగవద్ధామానికి వెళ్ళడం కోసం మానస సరోవర ప్రాంతానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది అంబరీషుడు. ఇదంతా కూడా మనం వివరంగా ఒక్కొక్క శ్లోకంలో ఏముందో ఈరోజు మనం చూద్దాం. జయలక్ష్మి మాతాజీ. శ్రీ శుకోవాచ. శ్రీ శుకోవాచ. ఏవం భగవతాదిష్టో దూర్వాశాశ్చక్రతాపితః. ఏవం భగవతాదిష్టో దుర్వాసాచేక్రప్తాపితః. అంబరీషముపావృత్య తత్పాదౌ దుఃఖితో గ్రహీత్. అంబరీషముపావృత్య తత్పదౌ దుఃఖితో గ్రహీత్. అనువాదం. సుఖదేవుగా స్వామి పలికెను, సుదర్శన చక్రంచే మిగులు పీడితుడైన దుర్వాసముని ఆ విధంగా విష్ణు భగవానునిచే ఆదేశితుడై వెంటనే అంబరీషుని చెంతకు వెడలి దుఃఖముతో అతని పాదపద్మములు పట్టుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. సో వెంటనే ఎప్పుడైనా మనం చూస్తే ఒక బ్రాహ్మణుడు రాజు యొక్క పాదాలను పట్టుకోవడం మనకి చాలా అరుదు, కనపడదు అసలు. ఎక్కడ బ్రాహ్మణుడి యొక్క పాదాల మీద రాజు పడడం అనేటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం. ఎందుకంటే రాజు బ్రాహ్మణులను గౌరవించాలి, రాజు బ్రాహ్మణ పాదాలకి పూజ చేయాలి, రాజు బ్రాహ్మణ పాదాలకి పూజ చేసి బ్రాహ్మణ పాదాలను కడిగి ఆ నీళ్ళను నెత్తిమీద చల్లుకోవాలి, అంటే పాదాల చెంత కూర్చోవాలి. ఈవెన్ కృష్ణుడు కూడా ఒక క్షత్రియుడిగా ద్వారకను పాలిస్తున్నటువంటి సమయంలో నారదుడు వచ్చినా కుచేలుడు వచ్చినా అదే చేశారు, బ్రాహ్మణులకి పాదాలకి కడిగి నమస్కారం చేశారు. అంతేకాని ఒక బ్రాహ్మణుడే వచ్చి క్షత్రియుడి పాదాలు పట్టుకోవడం అంటే ఇది చాలా వింత. ఆ క్షత్రియుడు కనుక శుద్ధ భక్తుడై ఉన్నట్లయితే బ్రాహ్మణుడి కంటే ఎక్కువ, బ్రాహ్మణుడితో కూడా పూజింపబడతాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఉత్తమ భక్తుడికి ఉన్నటువంటి స్థాయి బ్రాహ్మణుడి కంటే పై స్థాయి. అందుకనే ఇక్కడ దూర్వాసముని అంబరీషుడి యొక్క పాదాలు పట్టుకున్నారు క్షమించమని. ఓకే, సో ఎప్పుడైతే అది పట్టుకున్నారు అంటే భగవంతుడు ఆదేశించారు కాబట్టి దూర్వాసముని వెళ్ళిపోయి అంబరీషుడు పాదాలు పట్టుకోవడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు ఏం చేశారో చూద్దాం. రెండవ శ్లోకం కృష్ణకుమారి మాత. తస్య శోధ్య మమా వీక్ష పాదస్పర్శ విలజ్జిత. తస్య శోధ్య మమా వీక్ష పాదస్పర్శ విలజ్జిత. అస్తావి తద్ధరేరస్త్రం కృపయా పీడితో వృషం. అస్తావి తద్ధరే రేరస్తకం కృపయా పీడితో వృషం. దూర్వాసుడు పాదములపై పడినంతటా అంబరీషుడు మిగులు లజ్జితుడయ్యను. ఆ ముని స్తుతింప నృత్యక్తుడగుటను గాంచిన వాడే కరుణతో ఆ రాజు అతని కన్నను ఎక్కువ వ్యద చెంది వెంటనే సుదర్శన చక్రంను శృతింపనారంభించింది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సో ఒక వైష్ణవుడు వెంటనే ఎవరు కూడా పాదాలు పట్టుకుంటే పాదాలు పట్టుకునేడు వైష్ణవుడు. అందరూ వచ్చి వైష్ణవుడు పాదాలు పట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే వైష్ణవుడు మాత్రం ఎవరిని పాదాలను పట్టుకునేవాడు. అది వైష్ణవుడికి ఉన్నటువంటి లక్షణం. ఎందుకంటే మనం కనుక మీరు జనరల్గా చూడండి, దండవత్ ప్రణామం చేస్తారు కానీ పాదాలు పట్టుకొని చేయరు. పాదాలను టచ్ చేశారు అని అంటే వాళ్ళ పాపాలు మనకు వచ్చినట్టే. మనం అందరం కూడా చాలా ఉత్సుకతతో ఉంటాం, అందరినీ ఆశీర్వదించాలి, అందరినీ ఆశీర్వదించాలి, అందరికంటే గొప్పగా ఉండాలి, నన్ను వచ్చి అందరూ మొక్కాలి అని. కానీ ఒక వైష్ణవుడు ఏం చేస్తాడంటే దూరం నుంచే అవతల వాళ్ళు దండవత్ ప్రణామం చేస్తే అవతల వాళ్ళకు కూడా తన వైష్ణవుడు కూడా దండవత్ ప్రణామం చేసేస్తాడు. అంటే ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడికి ఏ విధంగా అయితే దండవత్ ప్రణామం చేస్తాడో అదేవిధంగా అతను కూడా దండవత్ ప్రణామే చేస్తాడు. కానీ నీకంటే నేను గొప్ప స్థితిలో ఉన్నాను, నేను గొప్ప వైష్ణవుడిని కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఉండరు. పాదాలు పట్టుకున్నారు అంటేనే మనం ఆ పాదాలు పట్టుకోవడానికి యాక్సెప్ట్ చేసాము అంటే వాళ్ళ పాపాలన్నీ మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అని. అందుకని వైష్ణవుడు పాపాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు, ఏమైనా తీసుకుంటారు కానీ పాపాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి ఒక పాపాత్ముడు మన పాదాలను పట్టుకోవడానికి వస్తే మనం దూరం జరగాలి. ఓకే, చిన్నవాడైనా సరే, మనకంటే చిన్నవాడైనా సరే. అలానే వైష్ణవుడు చిన్నవాడైనా
వైష్ణవుడు కానటువంటి వాణి యొక్క పాదాలను కూడా పట్టుకోకూడదు. సో అది కూడా ప్రమాదకరమే. అందుకనే వైష్ణవుడి స్థితి చాలా ఉన్నతమైనది. అందుకనే వైష్ణవుడు తన పాదాలను పట్టుకున్నప్పుడు లజ్జితుడైపోయారు. అంటే ఒక బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు దూర్వాసముడి పాదాలు పట్టుకోగానే వెంటనే లజ్జితుడైపోయాడు. అందుకనే వెంటనే ఇంకొక క్షణం కూడా ఆగకూడదు, సుదర్శన చక్రం కోసం ప్రార్థన చేసేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఆపకపోతే ఈయన నా పాదాలు వదిలిపెట్టడు అని. సో అందుకని సో సుదర్శన చక్రాన్ని ఉద్దేశించి ఆయన ప్రార్థన చేయడము అనేటువంటిది మొదలు పెట్టేశాడు. నెక్స్ట్ అంబరీషుడు ఏం ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. రమేష్ ప్రభుజీ అంబరీష ఉవాచ. రమేష్ ప్రభుజీ ఓకే, అనుపమ మాతాజీ హరే కృష్ణ. అంబరీష అంబరీష ఉవాచ తమగ్నిర్భగవాన్ సూర్త్య త్వం సమో త్వం సోమో జ్యోతిషాం పతిః. త్వమగ్ని భగవాన్ సూర్యస్వం సోమో జ్యోతిషాం పతిః. త్వమాపస్త్వం క్షితిర్యోమా వాయుర్మాత్రేంద్రియాణి చ. త్వమాపస్త్వం క్షితిర్యోమా వాయుర్మాత్రేంద్రియాణి చ. అంబరీషుడు పలికెను, ఓ సుదర్శన చక్రమా, నీవు అగ్నివి, పరమశక్తివంతుడగు సూర్యుడు, నక్షత్రాధిపతి యొక్క చంద్రుడు, నీవే జలము, ధరణి, ఆకాశము, వాయువు, పంచ తన్మాత్రుడు అనగా శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అయి ఉన్నావు. ఈ ఇంద్రియములు కూడా నీవే. సో సుదర్శన చక్రాన్ని ఉద్దేశించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సుదర్శనము అంటే భగవంతుడి యొక్క విస్తారం, ఓకే, శక్తి, శక్తి విస్తారం. సో కాబట్టి భగవంతుడితో సమానంగానే ఆయన కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. సో సుదర్శన చక్రమా, నీవు అగ్నివి, పరమశక్తివంతుడివి, సూర్యుడివి, నక్షత్రాధిపతి యొక్క చంద్రుడివి, నీవే జలము, అగ్ని, ఆకాశము, వాయువు, పంచ తన్మాత్రలు అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అయి ఉన్నావు. ఇంద్రియములు కూడా నీవే, ఇంద్రియాలు నీవే, ఇంద్రియార్థాలు నీవే, నక్షత్రాలు నీవే, సూర్యుడివి నీవే, నక్షత్రాలకి అధిపతి అయినటువంటి చంద్రుడివి నీవే, అగ్నివి నీవే అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ నాలుగో శ్లోకం మలేశ్వరమత. సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ. సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ. సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే. సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే. ఓ అచ్యుత ప్రియ, నీవు సహస్రాములు కలిగిన వాడివి, జగత్పతి, సర్వాస్త్ర విధ్వంసక దేవదేవుని ఆది వీక్షణమ, నీకు వందనములు. దయచేసి ఈ బ్రాహ్మణునికి ఆశ్రయం వసగి శుభమును కలగజేయము. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఏం కోరుకుంటున్నారు అని అంటే, సుదర్శనాన్ని నువ్వు చాలా గొప్పవాడివి, దేవదేవుడికి సహస్రారములు కలిగిన వాడివి, అంటే దానికి పళ్ళు ఎన్ని ఉంటాయి అంటే 1000 పళ్ళు ఉంటాయి. జగత్పతి సర్వాస్త్ర విధ్వాంసిక అంటే ఇంకా నిన్ను జయించగలిగినటువంటి అస్త్రం అనేటువంటిది ఇంకేం లేదు. సుదర్శన చక్రానికి మించినటువంటి అస్త్రం అనేటువంటిది ఇంకొకటి లేదు. ఇంకొకటి దేవదేవుని ఆది వీక్షణమా అంటే భగవంతుడి యొక్క దృష్టి, మొట్టమొదటి దృష్టి భౌతిక సృష్టి మీదకి ఏదైతే వస్తుందో ఆ దృష్టి సుదర్శనము అంటే కాలము, కాలం. ఈ కాలచక్రం కూడా సుదర్శన చక్రాన్ని అని చెప్తున్నారు. నీకు వందనములు, ఈ బ్రాహ్మణునికి ఆశ్రయం ఇచ్చి ఈ బ్రాహ్మణుణ్ణి రక్షించు అని అంబరీషుడు సుదర్శన చక్రాన్ని కోరుకుంటారు. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మగురు. త్వం ధర్మస్త్వమృతం సత్యం త్వం యజ్ఞో కిల యజ్ఞభూక్. లక్ష్మీ ఆత్మగురు మాధవి. త్వం ధర్మస్త్వమృతం సత్యం త్వం యజ్ఞో కిల యజ్ఞభూక్. త్వం ధర్మస్త్వమృతం సత్యం త్వం యజ్ఞో అఖిల యజ్ఞభూక్. త్వం లోకపాల సర్వాత్మా త్వం తేజ పౌరుషం పరం. త్వం లోకపాల సర్వాత్మా త్వం తేజ పౌరుషం పరం. ఓ సుదర్శన చక్రమా, నీవే ధర్మము, సత్యము, సూనృత వాక్కు, సునృత వాక్కు,
యజ్ఞము యజ్ఞ ఫలభోక్త విశ్వప్రోక్షకర్త పరమ పురుషుడు నీ హస్తము నందలి దివ్య తేజస్సు అయి ఉన్నావు. భగవాను నీ ఆ దివ్య వీక్షణమైనందున నీవు సుదర్శనమని తెలియబడితివి. సమస్తము నీ చేతనే సృజింపబడినవి కనుక నీవు సర్వాత్ముడు. భాష్యము సుదర్శన చక్రమనగా శుభముల శుభకరమకు దర్శనమని అర్థము. ఈ భౌతిక జగత్తు భగవంతుడు వీక్షణముచే సృజింపబడినదని వేదముల ద్వారా మనం ఎరిగి ఉన్నాము. స ఐ అక్షత స అశ్రుత అశ్రుజత దేవదేవుడు మహాతత్వముపై వీక్షణ సారించినప్పుడు అది క్షుభితమై సమస్తము ఉనికిలోకి వచ్చింది. ఈ సృష్టికి మూల కారణము ఆ ఒక పదార్థము పదార్థ ముద్ర విస్ఫోటనము చెందుటయేనని శాస్త్రజ్ఞ తత్వములను తలంతురు శాస్త్రజ్ఞ తత్వం తత్వవేత్తలు తలంతురు. ఒకవేళ ఆ ముద్దను మహతత్వమని భావించిన సో భగవద్వీక్షణముతోనే అది క్షుభితమైనదని మనము గ్రహించవచ్చును. ఈ విధముగా భగవద్వీక్షణమే ఈ భౌతిక సృష్టికి మూల కారణమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో మనం అందరికీ తెలుసు భగవంతుడు తన దృష్టిని సారించడం వల్ల భౌతిక విశ్వం మొత్తం కూడా ఏర్పడింది అనేటువంటిది. మరి తన దృష్టియే సుదర్శన చక్రము అని అంటున్నాము అంటే సుదర్శన చక్రం కారణంగానే భౌతిక సృష్టి ఏర్పడింది అని. యాక్చువల్గా ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా ఇంత అందంగా ఎలా తయారైంది అనేటువంటి దానికి శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, ఈ సూర్యమండలంలో ఒక విస్ఫోటనం జరిగితే భౌతిక సృష్టి ఏర్పడింది అని చెప్తారు. అలాంటి భౌతిక సృష్టికి ఏర్పడడానికంటే ముందు, విస్ఫోటనం జరగడానికంటే ముందు ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా ఒక ముద్దలా ఉందంట. ఇలా ముద్దలా ఉన్నటువంటి భౌతిక సృష్టి ఎప్పుడైతే విస్ఫోటనం జరిగిందో అప్పుడు ఇదంతా ఏర్పడింది, ఈ సృష్టి అంతా ఏర్పడింది, అందమైనటువంటి సృష్టి ఏర్పడింది అనేటువంటిది చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆ విస్ఫోటనం అంటే ఏంటి, అసలు ఆ విస్ఫోటనము ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రభుపాదుల వారు. ఎప్పుడైతే భగవంతుడు తన దృష్టిని సారించారో భౌతిక ముద్ద మీదకి, అప్పుడు ఈ భౌతిక ముద్దలో చేతనం వచ్చేసింది. ఆ దృష్టి సారించడాన్ని విస్ఫోటనము అని అంటున్నారు. అంటే ఆ దృష్టి సారించడం అంటే ఇప్పుడు ఆ సుదర్శనము టచ్ చేస్తుంది అనమాట భౌతిక విశ్వాన్ని, అది విస్ఫోటనం. యాక్చువల్గా ఇది విస్ఫోటనం కాదు, సృష్టిని తయారు చేయడం. భగవంతుడు మనం ఇంతకు ముందు మూడవ స్కంధంలోనే చదువుకున్నాం ఏ విధంగా భౌతిక మూలకాలన్నీ కలయిక ద్వారా భౌతిక సృష్టి ఏర్పడుతుంది అని. సో అదంతా కూడా భగవంతుడే తన శక్తి ద్వారా చేస్తున్నారు. సో అంటే ఆ శక్తి ఎవరు అని అంటే సుదర్శనం. ఆ సుదర్శనము కారణంగానే భౌతిక సృష్టి ఏర్పడుతుంది, భౌతిక సృష్టి మనుగడలో ఉంటుంది, పోషణ జరుగుతుంది. ఈ తర్వాత సో ఇంకా ఆ భౌతిక అంటే సుదర్శన చక్రం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ కీర్తిస్తున్నారు అనమాట. పైగా నువ్వు భగవంతుడి చేతిలో ఉంటావు, భగవంతుడి చేతిలో ఉన్నది ఏదైనా గొప్పదే, దివ్యమైనటువంటిదే, అందుకనే నీకు నువ్వు చాలా దివ్యమైనటువంటి వాడివి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సత్యవతి మాత. నమస్సు నాభాకిల ధర్మ సేతవే, నమస్సు నాభాకిల ధర్మ సేతవే, యధర్మశీలా సురధూమకేతవే, యధర్మశీలా సురధూమకేతవే, త్రైలోక్య గోపాయ విశుద్ధ వర్చసే, త్రైలోక్య గోపాయ విశుద్ధ వర్చసే, మనోజవాయాద్భుత కర్మణే గృణే, మనోజవాయాద్భుత కర్మణే గృణే. ఓ సుదర్శనమ సునాభ, నీవు సర్వధర్మ పరిరక్షకుడువు. అధర్మ పరులకు దానవులకు నీవు అశుభమగు అశుభకరమగు తోకచుక్క వంటి వాడువు. నిజముగా నీవు త్రిలోక పాలకుడువు, దివ్య తేజోపూర్ణుడవు, మనోవేగము కలవాడు, అద్భుత కర్ముడవు అయి ఉన్నావు. నేను కేవలం నమ్మహ అని ఉచ్చరించుచు నీకు నమస్కారం చేయగలను. త్రిపాలవారి భాష్యము, ఉచ్చ నీచ అపరాధముల అపరాధుల నడుమగాని దానుల నడుమగాని భేదభావము చూపని కారణమున భగవంతుడు చక్రాయుధము సుదర్శనమని పిలువబడను. దుర్వాసము నీ నిక్కమగా శక్తిమంతుడు బ్రాహ్మణుడే అయినను విశుద్ధ భక్తుడు అంబరీషునియడ అతడు చేసిన పని అసుర కలాపమునకు ఎంత మాత్రం తీసుకోదు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం.
అని శాస్త్రంలో తెలుపబడినట్లు ధర్మం అనే పదము భగవదాజ్ఞను లేదా భగవంతుడు వసగిన నియమమును సూచించడం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. శ్రీకృష్ణ శరణాగతియ నిజమైన ధర్మము. కనుక నిజమైన ధర్మం అనగా భక్తి యోగమే. సుదర్శన చక్రం ఇచ్చిన ధర్మసేతవే ధర్మరక్షకుడు అని సంబోధింపబడినది. భక్త అంబరీషుడు నిజముగా ధర్మాత్మ, అందువలన అతన్ని రక్షించుటకు కఠోర బ్రాహ్మణుడు దుర్వాసముని అంతటి వాణిచే శిక్షించుటకు సిద్ధపడెను. ఏలైనగా దుర్వాసుడు దానవుని వలనే వర్తించుడెను. బ్రాహ్మణ రూప దానవులు కూడా ఉన్నారు. కనుక సుదర్శన చక్రం బ్రాహ్మణ దానవులు శూద్ర దానవుల నడుమ భేదభావం చూపదు. భగవంతునికి భక్తునికి విరుద్ధమైన వాడెవడైనను దానవుడే. దానవుల వలె వర్తించినట్టి పలువురు బ్రాహ్మణులను క్షత్రియులను శాస్త్రములలో మనము గాంచవచ్చును. వారు దానవులుగానే వర్ణింపబడింది. శాస్త్ర నిర్దేశానుసారం మనసుని అతని లక్షణములను బట్టి తెలుసుకునవలసిను. బ్రాహ్మణునికి పుట్టినను దానవ లక్షణం కలిగినచో మనుషుడు దానవునిగానే పరిగణింపబడును. దానవ సంహారమే సుదర్శన చక్రం యొక్క కార్యము. కనుక అది అధర్మశీల సురధూమ కేతవే అని వర్ణింపబడినది. అభక్తులు అధర్మశీలని పిలువబడుదురు. సుదర్శన చక్రము అట్టి దానవులకు అశుభకర్మకు తోకచుకోంటది. హరే కృష్ణ ప్రభు. సో సుదర్శన చక్రాన్ని ఇంకా కీర్తిస్తున్నారు. ఏమంటున్నారు అని అంటే సుదర్శన చక్రాన్ని ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాడు నువ్వు, అధర్మ పరులు ఎడ నువ్వు, అశుభకరమైనటువంటి తోకచుక్క వంటి వాడివి అని చెప్తారు. తోకచుక్క ఏం చేస్తుంది, ఆకాశం నుంచి తప్పమని ఒక చోట పడుతుంది, పడినప్పుడు అక్కడ విధ్వంసం ఏర్పడుతుంది. సో ఆ విధంగా ఈ సుదర్శన చక్రం కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీద విధ్వంసమే. సో ఈ సుదర్శన చక్రం యొక్క వేగాన్ని మనోవేగంతో పోలుస్తున్నారు. అంటే మనసు ఎంత వేగంగా అయితే ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణం చేస్తుందో అంత వేగంగా సుదర్శన చక్రం. అలాంటి సుదర్శన చక్రం అధర్మ పనులని అసురులని శిక్షిస్తుంది. మరి దూర్వాసముని బ్రాహ్మణుడు అయితే మరి బ్రాహ్మణుడిని కూడా రక్షించడం, బ్రాహ్మణుని రక్షించాలి కదా సుదర్శన చక్రం. అలాంటిది బ్రాహ్మణుడి ఎడ కూడా శిక్షించడానికి ఒక అసురుణ్ణి ఏ విధంగా అయితే చంపుతుందో సుదర్శన చక్రం ఆ విధంగా దుర్వాసముని కూడా చంపాలి అని అనుకుంది. అంటే సుదర్శన చక్రము బ్రాహ్మణ ముసుగులో ఉన్నటువంటి అసురులను కూడా చంపేస్తుంది. నేను బ్రాహ్మణ్ణి అని చెప్పుకొని తిరిగినంత మాత్రమే సరిపోతుంది. సో కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణ ముసుగులో ఉన్నంత మాత్రాన బ్రాహ్మణులు మేము అయిపోము. కాబట్టి అసురులు బ్రాహ్మణ ముసుగులో ఉన్నా బ్రాహ్మణ ముసుగులో లేకపోయినా సుదర్శన చక్రానికి భయపోవాల్సిందే. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సుదర్శన చక్రం దానవ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా చంపేస్తుంది అని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ 7వ శ్లోకం అనుపమమతజి. త్వత్వేజసాధర్మయమేయమయేన సంహృతం అనుపమమతజి. అనుపమమతజి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. త్వత్వేజసాధర్మయమేయేన సంహృతం తమ ప్రకాశశ్చ దృశో మహాత్మనాం. తమం ప్రకాశశ్చ దృశో మహాత్మనాం. దురత్యయస్తే మహిమా గిరాంపతే. దురత్యయస్తే మహిమా గిరాంపతే. త్వద్రూపమేతత్ సదసత్ పరావరం. త్వద్రూపమేతత్ సదసత్ పరావరం. వాచస్పతి, ధర్మమయమకు నీ తేజస్సు జగత్తు యొక్క అంధకారమును నశింపచేసినది. మహాత్ముల జ్ఞానము ప్రకటితమైనది. నిజమునకు నీ మహిమము దాట నవశ్యమైనది. నీ మహిమను దాట నశక్యమైనది. ఎలా అనగా వ్యక్తావ్యక్తములు స్థూల సూక్ష్మములు ఉచ్చ నీచములు అవు సమస్త విషయములు నీ తేజముచే ప్రకటమైనట్టి నీ రూపములే అయి ఉన్నవి. భాష్యము, వెలుగు లేకుండా ఈ భౌతిక జగత్తులో దేనిని చూడజాలము. ఈ జగత్తులోని వెలుగు దేవదేవుని అది ఆది వీక్షణమగు సుదర్శనము యొక్క తేజము నుండి వెలుగొడుచున్నది. సూర్య చంద్రాగ్నుల ఎందరి తేజము సుదర్శనము నుండి కలుగును. సుదర్శన కాంతి చేతనే ఎవడైనను ఉచ్చ నీచముల భేదము ఎరుగగలు. సాధారణంగా జనులు దుర్వాసము వంటి మహాయోగిని పరమాద్భుతమైన వాడని పరిగణించు. కానీ అట్టి వ్యక్తిని సుదర్శన చక్రము వెంబడించినచో అతని నిజ రూపం ఏమిటో భక్తుల వ్యవహారమున అతడు ఎంతటి అల్పుడో మనము తెలుసుకొనవచ్చు. సుదర్శన చక్రం యొక్క వెలుగు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆది వీక్షణం
భగవంతుడి యొక్క ఆది వీక్షణం ఏదైతే ఉందో అది సుదర్శన చక్రం. అంటే భగవంతుడి యొక్క వీక్షణంలో ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు కారణంగానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నిటికీ కూడా వెలుగు వస్తుంది. ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా కాంతిమయంగా ఉంటుంది. మనం అందరం ఏమనుకుంటాము అంటే సూర్యుడు స్వయం ప్రకాశమానుడు, నక్షత్రాలు స్వయం ప్రకాశమానాలు అని అనుకుంటాం. కానీ భగవంతుడి యొక్క దృష్టి కారణంగా, ఆది వీక్షణం కారణంగా వాటికి ఆ వెలుగు వస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాంటి సుదర్శన చక్రము ఇక్కడ భక్తుల ఎడ ఎప్పుడూ కూడా అది సుదర్శన చక్రము శిక్షించాలి అని అనుకోదు. కేవలం అభక్తుల్ని శిక్షించాలి అనుకుంటుంది. ఇప్పుడు దూర్వాసముని శిక్షిస్తున్నారు అని అంటే దూర్వాసముని స్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వైష్ణవుడు ఏడ అపరాధం చేసినప్పుడు తనకి ఎంత జ్ఞానం ఉన్నా కానీ, తన ఎంత గొప్పవాడైనా, తనకు ఎంత సిద్ధులు ఉన్నా కానీ సుదర్శన చక్రం ఊరుకోదు అనమాట. ఆ విధంగా సుదర్శన చక్రం బ్రాహ్మణుడైన జ్ఞానవంతుడైనటువంటి దూర్వాసముని కూడా సంహరించాలి అని బయటపడింది. నెక్స్ట్ 8వ శ్లోకం సత్యవత్ మాత యథా విసృష్టస్త్వమనంజనైన వై యథా విసృష్ట్వమనంజనేన వై బలం ప్రవిష్టోజిత దైత్యదానవం బలం ప్రవిష్టోజిత దైత్యదానవం బహూధరోర్వంగ్రి శిరోధరాణి బహూధరోర్వంగ్రి శిరోధరాణి పుశ్చన్నజస్రం ప్రధనే విరాజసే పుశ్చన్నజస్రం ప్రధనే విరాజసే అజితుడా, దేవదేవునిచే పంపబడినప్పుడు నీవు దైత్య దానవ సైన్యమున ప్రవేశించి రణరంగమున విరాజిల్లుచు వారి భుజములను, ఉదరములను, ఊరువులను, పాదములను, శిరములను నిరంతరం ఖండించుచుందువు. హరే కృష్ణ. ఓకే, సో ఎప్పుడైతే భగవంతుడు సుదర్శనాన్ని పంపించేశారో వెంటనే దైత్యుల యొక్క దానవుల యొక్క సైన్యంలోకి ప్రవేశించి వాళ్ళ దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా చీల్చి వేస్తావు నువ్వు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఆయన కీర్తనలో. నెక్స్ట్ 9వ శ్లోకం చలన మాతది సత్యవత్ మాత సత్వం జగత్రాణ కల ప్రహాణయే సత్వం జగత్రాణ కల ప్రహాణయే నిరూపిత నిరూపిత సర్వ సహోగదాభృత నిరూపిత సర్వ సహోగదాభృత విప్రస్య చాస్మాత్ కులదైవ హేతవే విప్రస్య చాస్మాత్ కులదైవ హేతవే విదేహి భద్రం తదనుగ్రహోహినః విదేహి భద్రం తదనుగ్రహోహినః ఓ జగద్రక్షక, శత్రు సంహారమును మహాశక్తి సంపన్నముకు ఆయుధముగా నీవు దేవదేవుని చే నియుక్తుడవగుదుము. మా వంశ సౌభాగ్యమునకు దీనుడగు ఈ బ్రాహ్మణ్ణి ఇప్పుడు అనుగ్రహింపుము. అది నిక్కంగా మా అనుగ్రహం చూపుటయే అగును. హరే కృష్ణ. సో ఇప్పుడు శత్రు సంహారం చేసేటువంటి నీవు దేవదేవుడితోటి పంపింపబడినప్పటికీ మా వంశం యొక్క సౌభాగ్యం కోసం నువ్వు ఇప్పుడు మా మీద అనుగ్రహం చూపించు. ఒకవేళ ఇప్పుడు ఆ సుదర్శన చక్రం గనక మన దూర్వాసముని గనక చంపేసింది అనుకోండి, అంబరీషుడు యొక్క వంశం ప్రతిష్ట పోతుంది. ఎందుకంటే ఒక బ్రాహ్మణుని చంపినటువంటి వంశం అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అని అంటే నువ్వు భగవంతుడితో నియమింపబడ్డావు కాబట్టి నీకు భగవంతుడి యొక్క ఆజ్ఞకు మించినటువంటి ఇంకా వేరే ఏమీ లేదు. అలాంటిదైనా సరే నా మీద దయచూసి, నా మీద కరుణతోటి నువ్వు ఈ దీనుని చంపకుండా వదిలేసేయి, అనుగ్రహించు. అప్పుడు నా వంశ ప్రతిష్టకు కూడా నష్టం జరగదు. కాబట్టి ఆ విధంగా నువ్వు నా మీద కూడా అనుగ్రహం చూపించిన వాడు అవుతావు అని అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించారు. నెక్స్ట్ 10వ శ్లోకం అనుపమ మాతాజీ యద్యస్తి దత్తమిష్టాం వా సర్వో స్వధర్మో వా స్వనుష్ఠితః యజ్జస్తి దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః కులం నో విప్ర దైవం చేద్ ద్విజో భవతు విజ్వరః కులం నో విప్ర దైవం చేద్ ద్విజో భవతు విజ్వరః మా వంశము సత్ప్రతులకు దానమిచ్చినచో నేను యజ్ఞ యాగాది అనుష్ఠానమును చేసి ఉన్నచో నేను చక్కగా స్వధర్మ పాలనము కావించి ఉన్నచో నేను బ్రాహ్మణులు చే మార్గదర్శనము పొంది ఉన్నచో దానికి ప్రతిఫలముగా ఈ బ్రాహ్మణుడు సుదర్శన చక్ర తాపము నుండి విముక్తురగుగాక. ఒక వైష్ణవుడి యొక్క స్థాయి చూడండి,
నా పుణ్యఫలం మొత్తం ఇచ్చేస్తాను, కానీ ఈ బ్రాహ్మణ్ణి చంపకు అని సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడు. ఆల్రెడీ తనకు వచ్చినటువంటి పుణ్యఫలం అంతా యావచ్చింది. ఆయన సత్పాత్రులకి దానం ఇచ్చారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదు. దానం పాత్రుడైనటువంటి వ్యక్తికి దానం ఇచ్చారు. దానం ఇవ్వడం వల్ల అది కూడా దానాన్ని స్వీకరించడానికి అర్హుడైనటువంటి వ్యక్తికి దానం ఇచ్చున్నారు. సో దానివల్ల ఆధ్యాత్మిక లాభం ఉంటుంది. ఆ పుణ్యాన్ని యజ్ఞ యాగాదులు చేసినటువంటి అనుష్ఠానాలు చేసినటువంటి వల్ల పొందినటువంటి దానాన్ని చేయడం వల్ల కలిగినటువంటి పుణ్యాన్ని, స్వధర్మ పాలన చేయడం వల్ల వచ్చినటువంటి పుణ్యాన్ని, బ్రాహ్మణుల యొక్క మార్గదర్శనంలో నడుచుకోవడం వల్ల వచ్చినటువంటి పుణ్యాన్ని, ఈ ఫలాలన్నింటినీ కూడా ఒకవేళ ఈ సుదర్శన చక్రం తాపం నుంచి ఆయన విముక్తిని చేస్తారంటే అవన్నీ ఒకవేళ నేను పొంది ఉన్నట్లయితే వాటన్నిటిని పణంగా పెట్టి నేను ఈ యొక్క సుదర్శన చక్రం తాపం నుంచి ఈ బ్రాహ్మణుని రక్షించాలని కోరుకుంటున్నాను అని సుదర్శన చక్రాన్ని ఉద్దేశించి ఆయన ప్రార్థన చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజుకి లాస్ట్ శ్లోకం 11వ శ్లోకం చదువు. యదినో భగవాన్ ప్రీత ఏక సర్వగుణాశ్రయః, యదినో భగవాన్ ప్రీత ఏక సర్వగుణాశ్రయః, సర్వభూతాత్మ భావేన ద్విజో భవతు విజ్వరః, సర్వభూతాత్మ భావేన ద్విజో భవతు విజ్వరః. అద్వితీయుడు, సర్వగుణాశ్రయుడు, సర్వభూతాత్ముడైన భగవానుడు నా ఎడ ప్రసన్నుడైనచో ఈ బ్రాహ్మణుడు సంతాపముక్తుడు కావాలని కోరుదును. హరే కృష్ణ ప్రభు. ఓకే, అద్వితీయుడు, సర్వగుణ ఆశ్రయుడు, సర్వభూతాత్ముడు అయినటువంటి భగవానుడు నా ఎడ ప్రసన్నుడైనచో, అంటే నేను చేసినటువంటి భక్తికి గనక భగవంతుడు ప్రసన్నమైతే ఈ బ్రాహ్మణుని రక్షించండి అని చెప్తున్నారు. అది ఒక వైష్ణవుడు పరదుఃఖి దుఃఖి అంటే ఇది. సో ఇతరులు బాధపడితే చూస్తూ ఉండలేడు, వాళ్ళ యొక్క బాధని కూడా ఆయన ఫీల్ అవుతారు. సో అందుకని తన ఎడ అపరాధం చేసినప్పటికీ తను క్షమించేశారు. తన ఎడ అపరాధం చేసినటువంటి వ్యక్తిని భగవంతుడు శిక్షించాలి అనుకున్నా కానీ భగవంతుని ప్రార్థిస్తున్నారు, నేను గనక నీకు శుద్ధభక్తిని చేసి ఉన్నట్లయితే కనుక నువ్వు ఈయన్ని రక్షించు అని సుదర్శన చక్రాన్ని కోరుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడికి సుదర్శన చక్రానికి అంబరీషుడు చేసినటువంటి ప్రార్థనని విన్నాం. సో ఆ తరువాత కంటిన్యూషన్ మనము రేపు చూద్దాము. ఇక దూర్వాసముని అంబరీషుడిని గ్లోరిఫై చేస్తారు, దూర్వాసముని అంబరీషుడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తారు, అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో.